వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర. దేవర జాతర ఇప్పట్లో ముగిసేట్లు లేదు. చాలా మంది అనుకున్నారు ముగిసిపోతుంది. ఒక పక్క నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా, మరొక పక్క నుంచి విశ్వం, ఇలా అనేక సినిమాలు దాడి చేసినాయి. ఈ దాడిలో వరల్డ్ స్టార్ గెలుస్తాడా అంటే గెలిచాడు. ఇప్పటికి 22 రోజులు పూర్తి చేసుకుంటూ ఉన్న ఈ సినిమా కలెక్షన్లు చూస్తే మైండ్ బ్లోయింగ్. కొన్ని వెబ్ మీడియాల వార్తల్ని కానీ చూస్తే ఈ సినిమా దాదాపు 800 కోట్ల కలెక్షన్లు దాటిపోయింది. అవి కూడా గ్రాస్ కలెక్షన్స్. అలాగే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొని ఉన్నా, ప్రీమియర్స్ నుంచి ఎక్సలెంట్ టాక్ వచ్చిన చాలా మంది రకరకాల కోతలు కూశారు. కానీ వారందరి కోతల్ని కట్ చేసుకుంటూ వెళ్లిపోతూ ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. 22 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 600+. ఎందుకో పోస్టర్లు అయితే రిలీజ్ చేయట్లేదు, చేస్తారేమో. ఓవర్సీస్ లో అయితే 100 కోట్ల చేరువైంది. ఒక నార్త్ అమెరికాలోనే 9 మిలియన్లు దాటిపోయి 10 మిలియన్లకు చేరువ అవుతూ ఉంది. వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సోలోగా సింగిల్ గా వచ్చాడు, కుమ్మేశాడు. రాయలసీమ గడ్డ నందమూరి అడ్డ అన్నది మరొకసారి నిరూపితమైంది. 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది రాయలసీమలో దేవర. దేవర జాతర ఆ విధంగా ఉంది. ఎక్కడ చూసిన హౌస్ఫుల్ బోర్డ్స్. దేవర సినిమా చూడాలని చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ ఇంటిల్లపాది సునామీలాగా పోటెత్తుతున్నారు. బాక్స్ ఆఫీస్ మునిగిపోతుంది దేవర కలెక్షన్ల జాతరలో. ఇదే విధంగా పెర్ఫార్మెన్స్ గాని టోటల్ బాక్స్ ఆఫీస్ వద్ద గాని ఉందంటే వరల్డ్ వైడ్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసి రోజుకి 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది దేవర. దేవర ఆ విధంగా ఉంది. దేవర జాతర చూసి ఔరా ఏమిటి వరల్డ్ స్టార్ ర్యాంపేజ్ అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చాలా మంది తొక్కేద్దాం అనుకున్నారు, వాళ్ళని తొక్కుకుంటూ పోతుంది. రకరకాల ట్రోలింగ్స్ ని తాట తీసేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ కలెక్ట్ చేసి అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖిస్తుంది అంటంలో సందేహమే లేదు.